रामचंद्रपुरम सेकंड क्लास स्पेशल जुडिशियल मेजिस्ट्रेट नियमितुलैन दोम्मेटी सुधाकर् तूर्पु गोदावरी जिला सेटबलिजी संक्षेम संघं सभ्युलु घनंगा सत्करिंचारु। కాకినాడ కోర్టు ఆవరణంలో గల భవనంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది। హైకోర్టు న్యాయవాది 19 న్యూస్ లీగల్ అడ్వైజర్ కడలి వెంకటనారాయణ మూర్తి ఆధ్వర్యంలో ఈ సన్మాన సభ ఘనంగా జరిగింది। తూర్పు గోదావరి జిల్లా సెట్టిబల్జా సంఘం వారు నాకు స్పెషల్ జుడిషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గా రామచంద్రపురంలో గౌరవ హైకోర్టు వారు నియమించిన సందర్భంగా నాకు ఈ చిరు సన్మానాన్ని ఈ సంఘ సభ్యులు నిర్వహించడం జరిగింది। కరోనా కారణంగా ఏప్రిల్ లో నాకు ఈ పదవి వస్తే అది కొంతకాలంగా పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చాం। ఇప్పుడు కొంచెం కరోనా కొంచెం కంట్రోల్ లో ఉన్న సందర్భంలో వీరందరూ కూడా నాకు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు। అందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే చేయమని జరిగింది, అలాగే చేసుకోవడం కూడా జరుగుతుంది। ఇకపోతే ఈ నాకు రామచంద్రపురంలో ఈ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గా 2 సంవత్సరాల కాల పరిమితిలో నాకు ఈ పోస్ట్ ఇవ్వడం జరిగిందండి। ఈ పోస్ట్ లో ఇప్పుడు నేను ప్రెజెంట్ చేస్తున్నాను। ఈ కార్యక్రమానికి నాకు ప్రముఖులందరూ కూడా కాకినాడ నుంచి విచ్చేశారు। కాకినాడ నుంచి కాదు, జిల్లా నుంచి నలుమూల నుంచి కూడా పెద్దవాళ్ళందరూ వచ్చారు। ఇందులో ప్రముఖంగా మన సత్యస్కాన అధినేత గారు, మన కాదా వెంకటరమణ గారు, తర్వాత డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, తర్వాత గెద్దాడ వెంకటేశ్వరరావు గారు, తర్వాత పంపన మురళి గారు, పెళ్లి మురళి గారు, మన గుత్తుల వీరబ్రహ్మ మాస్టర్ గారు, మన ఈయన శ్రీనివాస్ బాబా గారు, పెంకె శ్రీనివాస్ బాబా గారు, ఇంకా తదితరులు చాలామంది కూడా హాజరయ్యారు। కాకరపల్లి వీరంశెట్టి గారు కూడా హాజరయ్యారు। వీరందరూ కూడా హాజరవడం నాకు నిజంగా గర్వకారణంగా ఉంది। ఇంత చక్కటి ఘన సన్మానాన్ని నాకు చేయించుకున్నందుకు నేను వీరందరికీ కూడా నేను ఋణపడి ఉన్నానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను। ఈరోజు జిల్లా సెట్టిబల్జ సంక్షేమ సంఘం తరపున మన రామచంద్రపురం సెకండ్ జుడిషియల్ స్పెషల్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీ దుమ్మెడి సుధాకర్ గారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో జిల్లా నలిమూలల నుంచి సెట్టిబల్జి పెద్దలు అలాగే న్యాయవాదులు సంఘ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ సుధాకర్ గారిని ఘనంగా సన్మానించడం జరిగింది।